హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకున్నట్లయితే టీచర్లు కావాలంటూ రోడ్డుపై బైఠాయించిన చిత్తూరు జిల్లా గుండ్లూరు మడుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్లు కావాలను కొత్త నియామకాలు లేక తీవ్రమైన ఉపాధ్యాయుల కొరత ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న అధికారులు వందల మంది విద్యార్థులు ముగ్గురు నలుగురితో బోధన చదువులు కుంటుపడుతున్నాయని తల్లిదండ్రుల ఆవేదన. చూడండి ఎంత అర్ధమానం అయిపోతుంది అండి గవర్నమెంట్ బాబా. నిజంగా అంటే చాలా చాలా అంటే చాలా వరస్ట్ అయిపోతుంది. ఓకే, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడము, ఉపాధ్యాయుల పదవీ విరమణలో మరణాలను తోడు కొత్త నియామకాలు లేకపోవడంతో బోధించేవారు కరువయ్యారు. ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అధికారులు ఒకే మాధ్యమం విధానాన్ని తీసుకొస్తున్నారు. తెలుగు ఆంగ్ల మాధ్యమంతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలలో 30, ఉన్నత పాఠశాలలో 40 మంది పిల్లలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను కేటాయిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో తరగతుల్లో సంబంధం లేకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను ఇస్తున్నారు. ప్రాథమికోన్నత బడుల్లో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు అన్ని తరగతులకు పాఠాలు చెప్పాలని ఆదేశించారు. టీచర్లు గదుల కొరత కారణంగా కొన్ని చోట్ల 70-90 మంది పిల్లలు ఒకే గదిలో కిక్కిరిసి కూర్చోవలసి వస్తుంది. ప్రాథమిక పాఠశాలలు నుంచి 3, 4, 5 తరగతులు హై స్కూళ్ళలో విలీనం చేయడంతో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత మరింత పెరిగింది. నెక్స్ట్ చూసుకున్నాం, విద్యార్థుల మాస్కులు ధరించకపోతే హెచ్ఎంలకు 1,000 రూపాయలు జరిమానా. కడప డీఈఓ ఉత్తర్వులు. క్రమంగా ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అట్లా లేకపోతే కన్నా 1,000 రూపీస్ జరిమానా వేయాలని చెప్పేసి హెచ్ఎంలకు ఆ స్కూల్ హెచ్ఎంలకి డీఈఓ కడప డీఈఓ చెప్పడం జరిగింది. నెక్స్ట్, మాతృభాషల రక్షణతోనే గిరిజన విద్యాభివృద్ధి. చూడండి మన రాష్ట్రం ఎంత వెనక్కి పడిపోయిందో చూడండి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ జీవన విధానం ఉన్నత స్థితికి చేరాలంటే అక్షరాస్యత చాలా కీలకం. అటువంటి విద్యను అందించడంలో పాలకుల వైఫల్యాలు కోకొల్లాలు గిరిజన పిల్లల చదువుల్లో ఆంధ్రప్రదేశ్ 48.8% 31వ స్థానంలో అంటే చివరి స్థానంలో ఉంది. ఇప్పటికైనా మేల్కోకపోతే అక్షరాస్యత శాతం పడిపోతుంది. రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలు ప్రత్యేకమైన రక్షణ సదుపాయాలను కల్పించబడ్డాయి. ఆర్టికల్ 46 ప్రకారం విద్య ఆర్థిక వృద్ధి చేపడుతూ వారికి అన్ని విధాలైన సామాజిక అన్యాయాల నుంచి దోపిడీ నుంచి రక్షణ కల్పించాలి. ఇలా చాలా వెనకబడిపోయినారండి గిరిజన పాఠశాలలో కన్నా మన రాష్ట్రము. అంత డెవలప్ చేస్తే బెటర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇలాగ అనుకుంటే కన్నా ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో. తరగతి గదులు కిటకిట. చూడండి, దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. అయితే నాడు నేడు పథకం కింద ఉన్న తరగతి గదులు బాగు చేయించారే కానీ అదనపు గదుల నిర్మాణం జరగలేదు. దీంతో ఉన్న గదుల్లోనే విద్యార్థులు కూర్చోవాల్సి వస్తుంది. సెక్షన్ల సంఖ్య పెంచకుండా ప్రభుత్వ పాఠశాలలో నిబంధనల ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలి. అయితే అదనంగా 10-20 మంది ఉన్నారని, సబ్జెక్టుకు సరిపడలేరని కారణంతో 40 మంది ఉండాల్సిన సెక్షన్లో 50 నుంచి 60 మందికి పైగా కూర్చోబెట్టేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, టీచర్లు కావాలను. అయ్యో, ఈనాడు పేపర్లను ప్రతి పేపర్లోనూ ఈరోజు ఇదే హైలైట్ అండి. గుంటూరు జిల్లాలో ఇంకా చూడండి, రాష్ట్రంలో ఒకే ఉపాధ్యాయులు ఉన్న బడులు 18.94%, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో జాతీయ సగటు 6.8%. ఈ విభాగం దేశంలో మన స్థానం 2వ స్థానంలో ఉన్నాం మనం. సమగ్ర శిక్షా అభియాన్ నివేదిక ప్రకారం ఏపీలో ఏకోపాధ్యాయ బడులు 10.065, ఉపాధ్యాయులు కావాలని విద్యార్థులు రోడ్డుకి ఎక్కేస్తున్నాం. బాబా చాలా ఘోరం అండి. చూడండి ఎంత పిల్లోళ్ళు పడికే బయటకు వచ్చారంటే ఎంత అర్థమానం. చూడండి, రాష్ట్రంలో 20,000 టీచర్ పోస్టులు ఖాళీ. బాబా బాబా, వీళ్ళు ఏం చేస్తాం లేదండి ఇంతకంటే ఇంకేం చెప్పలేము. ఈ గవర్నమెంట్ వెళ్ళిపోవాల్సిందేనేమో నాకు తెలిసి ఇలా నిరుద్యోగులతో ఆడుకుంటూ ఉంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.